are listening to Mind Media, the voice of India. Namaste, this is Bhuvika. Now you are listening to Mind Media, the voice of India. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. ఇక్కడ వాళ్లంతా వాళ్ల వాళ్ల పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనూ తింటారు కాబోలు అనుకున్నాను. అక్కడ మనిషి వెంటనే నాకు పలహారములు అమర్చాడు. నేను పలహారాలు ముగించి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పడక పడక 4 గంటలకుగానే మెలకు రాలేదు. ఇంత వేరు నిద్ర పట్టిందేమా అనుకున్నాను. లేచి మొహం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామని వీధిలోకొచ్చాను. ఎక్కడికైనా వెళ్తే దారి తప్పిపోతాననే భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారిపోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలను చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలైపోయింది. నేను వెంటనే బస్సుకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవరణంతా అయ్యిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యం ఏమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం జాగ్రత్తగా సర్దుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను అన్నాను. అన్నట్టు బట్టలు బావున్నాయా అన్నాడు. కానీ నాకొక్క సంగతి చెప్పు బాబు, వాడు సూట్ అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపకా నవ్వి, వాళ్ళు కొన్ని ఎప్పుడో కుట్టే అట్టి పెడతారు, అవి వచ్చిన వాళ్లకి ఎవరికి సరిపోయింది వారికి ఇస్తారు. సాధారణంగా ఇన్నడుగులు పొడవున్న మనిషికి చేతులు ఇంత పొడువుంటాయి, ఛాతీ ఇంత వెడల్పు ఉంటుంది, మెడ ఇంత, నడుం ఇంత, కాళ్ల పొడుగు ఇంత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో 100కి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనీన్ లాంటిది ఉదయాన్ కొనుక్కున్నావే, తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నదెందుకయ్యా, తొడుక్కోడానికా పెట్లో పెట్టుకోడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంటుంది, ముందు అవి తొడుక్కో అన్నాడు. పై బనీన్ ఒక్కటి సరిపోతుందా, లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. రెండూ తొడుక్కోవాలి అన్నాడు. చచ్చానరా అని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోవి తొడుక్కోడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టానెక్కలేదు. కాలి మేజోళ్లాగానే ఎంతో బిగువుగా ఉన్నాయి, కొంచెం ఒంటి గుచ్చుకుంటున్నట్టుగా కూడా ఉంది. ఇదేమిటి ఇంత బిగుతువిచ్చాడు అన్నాను. అది అంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవి ఒంటిని అట్టిపెట్టుకునుంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది, ఆడవాళ్లను ఆలింగనం చేసుకున్నంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడ్చినట్టే ఉంది వెధవ కబురు వీడును, అస్తమానం ఆడవాళ్లను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మదిగా తెలుస్తాయిలే అంటూ బయలుదేరదాం అన్నాడు. నేను త్వరగా దుస్తులు కట్టుకోవడం ముగించుకొని మళ్లీ సామాన్ కట్టేసుకుని బయటకొచ్చాను. అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు సామాన్ తెచ్చి వీధిలో పెట్టాడు. మేం హాల్లోకొచ్చి అక్కడ మా మేనేజరమ్మ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎడింబ్రో వెళ్తున్నానండి, నా బిల్లు ఎంతైందో చెబితే చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడు సిద్ధమైందో, అక్కడకు అప్పుడే ఎలా వచ్చిందో తెలియదు, కానీ బల్ల మీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది. విష్ యూ గుడ్ లక్ అని నా కరచాలనం చేస్తూ గుడ్ బాయ్ అని నాకు సెలవిచ్చింది. నేను వీధిలోకొచ్చేసరికి మీనన్ గుర్రబ్బండి పిలిచి సామాన్ అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కొచ్చాము. మీనన్ టికెట్ కొనిపెట్టాడు, రైలు ఎక్కిచ్చాడు.
ఈ రైల్లో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులున్న బల్లలే. నేను సామాను బల్ల కింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పబోతుంటే మీనన్ నన్ను వారించి, అదేమి విప్పకిప్పుడు అన్నాడు. మరెలా, రాత్రి చలి కదా. నా శాలువా అయినా తీసుకోనా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు. నేను గారడీ చేసి నీకు తలకిందుకు తలగడాలు, కప్పుకోడానికి రెండు రగ్గులు తెప్పిస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే రైల్వే పోర్టర్ ఒకతను తెల్లని చాకలు తెచ్చిన గలీబులు తొడిగిన రెండు తలగళ్ళు, కప్పుకోడానికి నా అంత బరువున్న రెండు రగ్గులు తెచ్చి బల్లమీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిమొహం వేసుకొని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైల్లోకి జనం వస్తున్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశంలో రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రులు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్ళిపోయేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళ్తే వాళ్ళు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగానే ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకమల్లే న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ, ఇది మన దేశం కాదు కదా. అక్కడొక చిన్న పార్క్ ఉంది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగాను కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే ఎంతో ముద్దొచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకొచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనకన కొంచెం దూరంలో ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకు వెళ్లి తల్లుల్ని కౌగులించుకొని, మమ్మీ మమ్మీ, దేర్ ఈజ్ బ్లాక్ మమ్మీ అన్నాడు. ఇంకొకడు, అమ్మా, ఆ నల్లటాయన పిల్లల్ని ఎత్తుకుపోతాడా అన్నాడు. ఇంకొకడు, అతనెప్పుడూ స్నానం చెయ్యడా అమ్మా అన్నాడు. వాళ్ల తల్లులు వాళ్ల నోళ్లు నొక్కి, తప్పు, అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అన్నామంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకు వచ్చిన పిల్లల్ని చూసి వాళ్ల ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించిపోయాను. వాళ్ళు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్లనక్కర్లేకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసాం చెప్పినట్లు గదులు అద్దెకివ్వబడును అనే బల్లలు కనబడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్లి గుమ్మానికి ఉన్న బొత్తాన్ నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో ఓహ్ అని భళ్ళున్ తలుపు వేసుకొని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్లాను. అక్కడ ఒక నడివయస్సావిడ తలుపు తీసి నన్ను యగాదిగా చూస్తూ, ఏం కావాలి అని మర్యాదగా అబద్ధం ఆడి వెళ్ళిపోయింది. మరొక చోటకు వెళ్తే ఆ ఇంటావిడ నా బోటి వాళ్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్లు ముఖంలో ప్రకటిస్తూ బోల్డంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని బయటపడ్డాను. ఇంకొక ఇంటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి, ఏం దేశం మీది, ఆఫ్రికా దేశమా అంది. కాదు, ఇండియా అన్నాను. ఓ, ఇండియా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అంది. నేను నవ్వుతూ కాదన్నాను, నేను మహారాజునేమీ కాదు, మామూలు వాడినే, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, గది కావాలి అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక వారం రోజుల్లో ఓ గది ఖాళీ అవుతుంది, అప్పుడొస్తే ఇస్తాను అంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు వెళ్తుండగా మన దేశస్థుడొకతను నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచి వచ్చినట్టయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతన్ని ఆపి గుడ్ మార్నింగ్ అని నా అవస్థ చెప్పి ఏం చేయాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే, నాతోటి రా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద ఇంట్లోనికి తీసుకువెళ్ళి అక్కడ హాల్లో నన్ను కూర్చోపెట్టి
తను నాకెదురుగుండా కూర్చొని, ఇంక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్లు పోయేవాళ్లు కనబడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీవాణ్ణని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే చూడగానే తెలుగువాళ్ల కనబడే వ్యక్తి ఒకళ్ళు లోపలికొచ్చారు. నా ఎదుటినున్న బెంగాలీ అతను, హలో రాజు, కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూర్చో, ఇతను మీవాడు, మీ ప్రాంతం నుంచే వచ్చాడు, గది కోసం తిరుగుతున్నాడట. నువ్వు అతనికి ఏదైనా గది చూపించి ఎక్కడో ఒకచోట ప్రవేశం పెట్టు పాపం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండకపోతే ఇక్కడ ఇక్కడ ఎలా బ్రతుకుతాం, ఏమంటావు అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే నేను చూస్తాలే, నువ్వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి, అబ్బాయి మనం మళ్ళీ కలుసుకుందాం, ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు, మీకు కావలసిన సహాయం అతను చేస్తాడు. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని నా కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చొని, ఏం బాబు మీదేవురు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడొచ్చావు, సంగతి సందర్భాలన్నీ చెప్పు నాయనా అంటూ తనది భీమవరం అని, అంచేత తెలుగువాణ్ణని, క్షత్రియుడినని చెప్పుకొని, ఇంక చెప్పు నీ సంగతి అన్నాడు. టూకీగా ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడుంది అన్నాడు. స్టేషన్లో పెట్టాను అన్నాను. సరే అయితే లే వెళ్దాం, నీ సామాను తీసుకొని నా గదికి చేరుద్దాం. నీకు వేరే గది దొరికే వరకు నా దగ్గర ఉందూ గాని నాకేం ఇబ్బంది ఉండదు, నీకు కూడా ఇబ్బందిగానే ఉండదు, సుఖంగానే ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కు వెళ్ళి సామాన్ తీసుకొని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకొని రాజు గదికి చేరుకున్నాను. నేను కొంతసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేమీ చెప్పకుండానే ఇంటి ఆవిడ నాకు టీ, రొట్టె వగైరా తీసుకొచ్చి బల్ల మీద అమర్చింది. నేనది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరగవేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏమండి సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా, టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆహా అన్నీ అయినాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉన్నదిక్కడ అన్నాను. రాజు పుస్తకాలు అక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చేసరికి ఇంటావిడ మళ్ళీ అతనికి నాకు టీ పలహారాలు తీసుకొచ్చింది. నాకేం వద్దన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే, ఇక్కడ ఏ వేళప్పుడు ఎవరు ఇచ్చినా టీ మట్టుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి చల్లని మంచినీళ్లు గుమ్మల్లోకి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్టాల్లోనూ సుఖంలోనూ కూడా ముందు టీ ఇస్తారు, అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తర్వాతను నా చరిత్ర సవిస్తరంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు మీది ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తుర్రు అన్నాను. ఏమిటి మొగల్తుర్రే, మాకు దగ్గరవాడవేనన్నమాట, ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు, మాది పూర్వం పోడూర్లే అన్నాడు. తర్వాత నా సంగతంతా వివరంగా చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూసిపెట్టి కాలేజీలో చేర్పించి సహాయం చెయ్యమని కోరాను. అలాగే తప్పకుండా చేస్తాను, ఇదో పెద్ద సహాయం ఏమిటి, పరదేశంలో మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకపోతే పరాయివాళ్ళు ఎవరు చేస్తారు. ఈ పూట కాసేపు బయటికి వెళ్ళి పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, రేపుదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేమిద్దరం బయలుదేరి దగ్గరలోనే ఉన్న పార్కులో వెళ్ళి కూర్చున్నాం. అప్పటికి సుమారు 6 గంటలయ్యింది, బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు, ఆడా మగ ఎంతమందో. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిల్లాడుతూ తొందర తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతున్నారు.
పార్కులోకి వచ్చిన వాళ్లలో చాలామంది యువతీ యువకులు జంటలు జంటలుగా బల్ల మీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చొని పడుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య ఊపిరి ఆడకుండా గాఢాలింగన చుంబనాదులు కావిస్తూ ఈ ప్రపంచం మరిచి మరో ప్రపంచంలో ఉండిపోయారు. అంచేతను మా కేసు చూసిన వాళ్ళెవ్వరూ కనపడలేదు. తమరు తప్ప ఆ పార్కులో ఇంకెవ్వరూ లేనట్టుగానే భావించుకొని ఆనందిస్తున్నారు. అంచేతను మేము హాయిగా గడ్డి మీదనే ఒకచోట సుఖంగా కూర్చున్నాం. బాబు, మీ పేరేమిటి? అన్నాడు రాజు. నన్ను పార్వతీశం అంటారు, మా ఇంటి పేరు వేమూరివారు అన్నాను. సరే, బావుంది గాని ఇక్కడ సంగతి సందర్భాలు ఆచార వ్యవహారాలు కొన్ని టూకీగానైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకు అట్టి ఇబ్బందులుండవు. మొదటి సంగతి ఏంటంటే, మీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే పార్వతీశం అని చెప్తే చాలు, అంటారు కంటారు వింటారు లాంటివి ఏమీ చెప్పక్కర్లేదు. ఇంటి పేరు వాళ్ళకు అనవసరం. ఇంకా తర్వాత సంగతి, ఇక్కడ గదులు అద్దెకి తీసుకోవడం విషయం మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకిచ్చే వాళ్ళందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మన బోటి మధ్యతరగతి కుటుంబాల్లో తక్కువ స్థితి గలవాళ్ళన్నమాట. సాధారణంగా వితంతువులు కానీ వివాహమే ఎరగని వృద్ధ కన్యలు కానీ సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కానీ తమకు అవసరమైన వాటికంటే ఒకటి రెండు గదులు ఎక్కువగా ఉండే ఇళ్ళు అద్దెకి తీసుకొని వాటిలో వారికి అవసరం లేని గదులు రెండు అద్దెకిస్తారు. ఆ గదిలో కుర్చీ సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే మూడు నాలుగు కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులు, ఒక మంచం పరుపు, దానిమీద తలగళ్ళు, పక్కదుప్పటి, కప్పుకోవడానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువ్వాళ్ళు కూడా ఉంటాయన్నమాట. గది అద్ద వాటన్నిటికీ కలుపుకునే అని అన్నమాట. అంతేకాదు తువ్వాళ్ళు సబ్బులు కూడా వాళ్లే ఇస్తారు. తరువాత ప్రతి గదిలోనూ, నా గదిలో నువ్వు చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పు వేస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్లు ఒక గొట్టం ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసాలు అహర్నిశాదులు రావణాసురుడి కాష్టంలా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గరనే కూర్చునే కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. గది అంతా వెచ్చగా ఉంటుంది. మీరు ఈ పాటికది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు ముఖ్యంగా తక్కువ జాతివారు, మొహం అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, అది కడుక్కోరా అన్నాను. అది ఎవ్వళ్ళు కడుక్కోరు అన్నాడు. మరైతే అన్నాను. మనం బయటికి వెళ్లే చోట పక్కను కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకొని దాంతో తుడిచేసుకొని మల విసర్జన చేసిన కమ్మోడ్ అనే పింగాణి దాంట్లో పారవేస్తారు. అక్కడ కనబడే గొలుసు లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి ఆ మలాన్నంతటినీ శుభ్రంగా కడిగేసి అడుగుకెక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం గనక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కొని వాళ్ళు రోజూ స్నానం చేయరన్నమాట, వేరే చెప్పడమెందుకు అన్నాడు. మరైతే మనమో అన్నాను. మీకిష్టమైతే మీరు మానేయొచ్చు అన్నాడు. అదేమిటండి అలా అంటారు? నేను బ్రాహ్మణుణ్ణి, అందులోనూ వైదికిని. సంధ్యావందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మానండి? అలా అయితే ఇక్కడింకొక్క క్షణం ఉండనండోయ్, మీరేమన్నా సరే. పోని, ఓ మాట దేశం చూశాననుకుని చక్కా పోతాను గాని మరీ ఇంత అనాచారంగా అప్రాచ్యంగా ఉండడం నా వల్ల కాదు సుమండి, తరువాతను మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాయిష్టాలతోటి పనేం ఉంది గాని మిమ్మల్ని మానమని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే ఇంటివారితో చెప్తే వారు సప్లై చేస్తారు, మరేమీ పర్వాలేదు అన్నాడు. ఇది ఒకందును మంచిదే అని నేను దంతధావనానికి కచ్చికలు తాటాకులు తెచ్చుకోవడం మంచిదే అయిందన్నమాట అన్నాను. అతను తెల్లబోయి, ఏమిటి కచ్చికలు తాటాకులు తెచ్చారా? ఇన్నాళ్ళూను మనలో మాట, మరేమీ తీసుకురాలేదా?
ఇక్కడ దేశాచారం అక్షరాలా పాటిస్తున్నారా ఏమిటి కొంపదీసి అన్నాడు. అయితే మీరు వచ్చేటప్పుడు ఎవ్వరిని సలహా అడగలేదా అని కూడా అన్నాడు. నాకు సలహా చెప్పదగ్గవారు ఉన్నారటండి. తగ్గవారు ఉన్నారటండి మొగల్తూర్లో, మీరు ఎరగరా అన్నాను. ఒక్క మాట నా కేసు నిదానంగా చూసి, అవునులేండి ఆ మాట నిజమే, ఆ మాత్రం వాళ్ళు అక్కడే కాదు ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండి ఉండరు. సరే పోనీలేండి, చేయడం మంచి పని చేశారు గాని అవి పాడైపోయే వస్తువులు కావు గనక జాగ్రత్త పెట్టుకోండి, వెళ్ళేటప్పుడు ఉపయోగించుకుందరు గాని. మనం గదికి వెళ్ళేటప్పుడు మీకు దంతదావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొని పెడతాను అన్నాడు పాపం అతను. తరువాత భోజనానికి మనం ఎక్కడకు హోటల్కు వెళ్ళనక్కర్లేదు, ఇంటి వాళ్లే మనకేం కావాలో చెబితే ఆ ప్రకారం చేసి పెడతారు. దానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు, ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువే ఖర్చు అవుతుంది. మీరు బ్రాహ్మణులు వైదికులు ఆయను, నేను తినే మాంసం చేప వగైరా మీరు ముట్టుకోరుగా. ఇంటివారితోటి మీరు శాకాహారం చెప్పి బియ్యం పప్పు వగైరా కావాల్సిన సామాగ్రి చెప్తే వాళ్లే తీసుకొస్తారు. అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి, లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు. అబ్బో అదేం అక్కర్లేదండి, నాకు ఇవన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా నేనే చెయ్యి కాల్చుకోవాల్సి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేను ఎక్కడో చోట స్థిరపడ్డ తర్వాతను నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి, అంతకంటేనా మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టుంటుంది అన్నాడు నవ్వుతూ. ఇక అక్కడ్నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాం. అక్కడ ఆయనకు మామూలు భోజనము, నాకు కొద్దిగా అన్నం బంగాళదుంపల కూర పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకవేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన ఉప్పు పచ్చికారము దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మం ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనం అయిన తర్వాతను అక్కడ సోఫా మీద 2 తలగళ్ళు 2 రగ్గులు రైల్లోకి మళ్ళే ఇంటావిడ తీసుకువచ్చి పడవేసింది. అతను మర్యాదగా, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బెబ్బే ఎంత మాట, నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవడం అలవాటైనట్లు. అతను మరికొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరికొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను సోఫా మీద అతను మంచం మీద ఒరిగాం. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖ స్వప్నాలు కంటూ గడిపాను. ఆ రాత్రి రాజు ఇంట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కలలొచ్చాయి, ఎక్కడికెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటివి ఏవో ఎగురుతున్నట్టు కనబడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనబడ్డాయి, ఇంకేమిటో వింతలు అనేకం కనబడ్డాయి. మెళుకు వచ్చేటప్పటికి ఏమీ లేదు, ఆ కనబడ్డవి లేకపోవడం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెప్దామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకు వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు, లేపుదామా అనుకున్నాను. లేచి చూస్తే ఇంకా జనసంచారం ఏమీ లేదు, చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఈ మాట నిద్ర రాలేదు, కానీ ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తల్లో తిరగడం మొదలుపెట్టాయి. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుష్యులేమిటో, వాళ్ల ఆచార వ్యవహారంలేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే 1 వారం రోజులైనా ఇంతవరకు ఏమీ అంతుపట్టలేదు. నేను కొత్తవాడినైనా చిన్నవాడినైనా అంతా సర్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళకేమీ నదురు బెదురు ఉన్నట్టు కనబడటం లేదు.
నడివీధులంట షాపుల్లోనూ రైళ్లలోనూ ఒళ్ళు విరుచుకొని అందర్నీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ ఉంది, వింతగానూ ఉంది. రేపొద్దున్న నేను వీధిలోకెళ్ళినా స్కూల్లో చేరినా వీళ్ళు అక్కడ తయారవుతారు కాబోలు. దూరాన్నించి చూస్తేనే కొంత బెదురుగానూ కొంత సిగ్గుగానూ ఉంటే వాళ్ళ అస్తమానం మీద మీదకు వస్తే క్లాస్లో ఈ పక్కని ఆ పక్కన వీళ్లే తయారవుతే మాస్టర్లు చెప్పేది వినడమెలాగా, ఆ విన్నది తలలో నిలుపుకోవడమెలాగా. ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచి అడగడం ఎందుకు? పైన భగవంతుడు ఎలాగూ ఉన్నాడు. ఈవేళైనా గది దొరుకుతుందో దొరకదో, లేకపోతే ఎలాగా? రాజు నెత్తిన ఎన్నాళ్ళు కూర్చోవడం? అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఎటొచ్చి బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పు. అయినా ఇక్కడేమీ అటువంటి ఇబ్బంది ఉంటుందనుకోను. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే బాగా వెలుతురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి "ఆ వస్తున్నా" అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి "ఏమండి, ఏమిటి కలవరిస్తున్నారు?" అన్నాడు. నవ్వుతూ "కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకవేశాను. మీకు నిద్రభంగమైనట్టుంది" అన్నాను. "మరేం పర్వాలేదులేండి, ఎలాగూ తెల్లవారింది కదా. మనల్ని లేపడానికి ఇంటావిడ అలా తలుపు కొట్టింది. అది ఆవిడకు మామూలే. ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్లైనా పరాయి వాళ్లైనా తలుపు దబదబా బాధకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్మని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు "ఎస్" అని గాని "కమిన్" అని గాని ఇంట్లో వాళ్ళైతే అనాలి. పైవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి "కమిన్ ప్లీజ్" అనాలి. "దయచేసి లోపలికి రండి" అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్ళు పిన్నలైనా పెద్దలైనా వయస్సుతో నిమిత్తం లేకుండా అందర్నీ అన్నిటికీ "ప్లీజ్" అని "థ్యాంక్ యూ" అని అందం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులుగా చలామణి అవుతాం అని చెప్పి "లేవండి, ముఖాలు కడుగుదాం" అన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు గాని రాజు ఓ వదులైన చార్ల షరాయి అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటు ఒకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాలు లేవు, నడుముకు ఒక పట్టు కుచ్చులు తాడు బిగిచ్చాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంగా చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి చొక్కాని పైజమా అంటారు. మనం సూటుతోటే రాత్రులు కూడా ఉంటే మనకంత సుఖంగా ఉండదు, పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రిగాని పగలుగాని ఈ పైజమాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు. సూట్లు ఊలివి, పైజమాలు నూలివి. మనం ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయొచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా పైవాళ్ళైనా ఆడవాళ్ళు వస్తే ఈ పైజమాలతో కనబడకూడదు. వాళ్ళు పైనుంచి తలుపు కొట్టగానే చటుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ వేసుకొని నడుం బిగించుకొని మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్ళు జోళ్ళు తొడగనక్కర్లేదు. కానీ జపాన్ శాండిల్స్ అంటే ఓ మోస్తరు మనకు ఆకుచెప్పుల్లాంటివి, పల్చనివి తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేందే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసే లోపునే ఒక పనిపిల్ల, పిల్లంటే పిల్ల కాదులేండి, 20 ఏళ్ళుంటాయి, లోపలికొచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గది అంతా తుడిచేసింది. తొడవడం కూడా వింతగానే ఉంది. చీపురు పుచ్చుకోవడం, వంగును తొడవడం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిదుంది, దాంతోటి నిలబడే తొడవడం. చిత్రం ఏమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్న మాటే కానీ ఎక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే
రోజుకి 3 మాటలు తుడిచినా కావలసినంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తరువాతను ఇంకొక 10 నిమిషాల్లో మేమేమీ మేమేమీ చెప్పకుండానే మా ఉభయులకు పలహారాలు టీలు తెచ్చిచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలోకి వెళ్లే దుస్తులు ధరించి బయటకొచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాం. రాజు వీధిలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపుకు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు, ఇంటి వాళ్ల మీద మనకు నమ్మకం లేదని, వాళ్లని అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అంచేత ఎప్పుడు తాళం వేయనక్కర్లేదు, ఇక్కడ తాళం వేయవలసిందల్లా, సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు అన్నాడు. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, టూ లేట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ అని చాలా విచారిస్తున్నాం అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, సమాధానం చెప్పేవాళ్ళు ఆడవాళ్లే. అప్పటికప్పుడు మగవాళ్లు బయటకు వెళ్ళుంటారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవ బుద్ధి పుట్టలేదు. ఒకటి 2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్ళు బరువులెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందరపడకండి, ఈవేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు, మీకిబ్బందేమోనని సందేహిస్తున్నాను అన్నాను. నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకో మంచం లేకపోవడం ఒక్కటే లోటు అన్నాడు రాజు. మరేం పర్వాలేదండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నానన్నాను. ఇంటికి చేరుకొని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతేనే ఒక గది దొరికింది, బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువాళ్లు సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అలమరా లాంటిది, ఓ గోడలోకి అమర్చిన చలి కాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులైనా ఎరగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలకు 2 కూతుళ్ళు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాన్ తెచ్చుకొని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికొచ్చి 1 వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండడం గమనించాను. కొత్తింట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరిని అడుగుతాము, ఎవరు చెప్తారు, ఎవరిని అడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అంచేత ఇక్కడ అందరికి మల్లేనే, అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే పాపం బజారుకు తీసుకువెళ్ళి పడక దుస్తులు, 2 పైజమాలు, ఆకుచెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌన్ వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలు పంచి కట్టుకుంటే ఏమి అన్నాను. ఓనిద్దరు, ఈ బాధ మనకెందుకు, పంచె రోజు మనం తడిపి ఆరేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా, చాకలికి వేస్తే. ఇది ఏమిటో, ఎలా ఉతకాలో ఏం చేయాలో తెలియక వాడు కంగారు పడతాడు,
అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుంది అన్నాడు రాజు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటావిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారు చేసి ఇచ్చాం. ఆవిడ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏమి చేయాలండి అంది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెప్తాడు, ఎలా చేయాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇంక నేను వెళ్తాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవి ఏం చేయాలో చెప్పండి అని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలను అంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వేయాలి అని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తరువాతను పోపు వేయడం ఎలాగో చెప్తానన్నాను. కానీ పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలీదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తర్వాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. నీళ్లలో రెండు రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి అన్నాను. ఓ, యు మీన్ సూప్ అంది. అంతే కదా, అది నేను చేయగలను అంది. సరే కాని తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం చేసి తీసుకొచ్చింది. పోపు వేయడానికి నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్దకాబద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగ భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యి ఏమిటి అంది. నా బొందా అన్నాను. ఏమిటి ఏమిటంది. మరేం లేదులే, సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవి అక్కడ బల్ల మీద పెట్టి పుడింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం పిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటూ ఉండగా రాజు వచ్చాడు. ఏమండి మీ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండి, ఇంటి ఆవిడకు అన్నీ మొదటినుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వద్దులేండి, వంట వరకు చెప్తే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటకు వెళ్ళి కాలేజీ ఉన్న చోట చూసి దగ్గరలోనే ఒక పార్క్ ఉంటే అందులో వెళ్ళి కూర్చున్నాం. కబుర్ల మధ్యను, మీ చదువు విషయం ఏమిటి అన్నాడు. మీ సలహా ఏమిటి అని నేను ఎదురడిగాను. మీకు ఇంగ్లీష్ భాషా జ్ఞానం బొత్తిగా తక్కువగా ఉంది కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేట్ మాస్టర్ని పెట్టుకొని 3-4 మాసాలు చదువుకొని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్షని ఉంటుంది. దానికి కూర్చొని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు. ఆ తర్వాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా, అంటే బారిస్టర్ పరీక్ష కూడా చదవచ్చు అన్నాడు. మర్నాడు మా ఇంటావిడకి వంటా వార్పు నేర్పడానికి ప్రయత్నించాను. నేను దగ్గర కూర్చుని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చిరాని భాషలో చెప్తూ ఉంటే ఆవిడ కూతుళ్ళు కూర్చుని ఒక్కటే నవ్వుకోవడం మొదలుపెట్టారు. నవ్వితే వాళ్లమూతే వంకరబోతుంది. నాకేమని నా పాఠం సాగించాను. అన్నం సరిగా అత్తసరు పదునుగా వండడం ఎలాగో నేర్పాను. ముద్దపప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ల జన్మహక్కు. తర్వాత బంగాళదుంపల కూర వండించాను. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చూసుకొని చేసేటప్పటికి నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను. ఇక్కడ కొవ్వే గాని మామూలు నూనెలు ఏమీ దొరకవండి అంది. సరే రేపటి సంగతి ఆలోచిద్దాం. ఈ పూట కొంచెం వెన్న కాచి సామెత చెప్పినట్లు అప్పుడు కాచి నేతితో తిరగమోత వేయించాను. ఆ ఘాటికి వాళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యారు. తర్వాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుగుతుంటే
వాళ్లకు వింతగా కనబడింది. చేత్తోటి పిసక్కుండా చెంచాతో నోకి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చు, కానీ పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం. ఇది సులువైన మార్గం అని చెప్పినా వాళ్ళకి ఆట్టే నచ్చినట్లేదు. ఏది ముఖ్యంగా తినే వంటకాలేవి సాధ్యమైనంత వరకు చేత్తో తాకుండానే చేయవాలని వాళ్ళ ఉద్దేశం. సరే, ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండి అని పప్పు కూర పులుసు వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చి నా గదిలో నా పాటికి నేను చేశాను. తరువాత క్రమేణా ఆవిడే ఏదో ఒక రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బాగుంటుందంది, పులుసు కూడా బాగానే ఉంది, కానీ ఆ కారం మేం తినలేం అంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది. కావలిస్తే మాకు మళ్ళేనే పల్చగా సూప్ చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది. ఆ సలహా బాగానే ఉందనుకున్నాను. కొన్నాళ్ళు ఎలాగో ఇలా తండాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్ళం గనుక మనసు ఊరగాయల మీదకి పోయింది. మా రాజుని సలహా అడిగాను దీనికి ఏదైనా ఉపాయం చెప్పమని. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటూ ఉంటాను, ఈవేళో రేపో రావాలి, రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు. కొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్ యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. తరువాత నేను రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకెళ్ళి యూనివర్సిటీ చూసొచ్చాం. అది చూసి నేను ముగ్ధుండైపోయాను, నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావంలాంటిదేదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకొని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాసు గదులు లైబ్రరీ పరీక్ష హాలు సభ జరిపే చోట్లు అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో తలమునకలై ఇంటికి చేరుకున్నాం. ఆ సాయంకాలం నెమ్మదిగా రాజు నాకు ప్రైవేట్ మాస్టర్ను కుదిర్చాడు. ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని అభయం ఇచ్చారు. ముందు నీకు ఆంగ్ల భాషా జ్ఞానం బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకంగా ఇంగ్లీషే చెప్పేవారు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకు ఈవేళ ఈ సుప్రభాతంతో ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను. ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల బంగి వచ్చింది. మీ వాట ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను, హాయిగా తినండి అని చక్కపోయాడు. వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చుని ఈవేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిశ్చయించాను. ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్ళాను. మీరొచ్చారేమిటి ఈవేళ మిస్టర్ శామ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను, నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం శామ్ అని పిలవడం మొదలుపెట్టింది. పోనీలేండి, మీ ఇష్టం, ఎలా పిలిచినా సంతోషం అన్నాను. ఆ రోజున అప్పట్నుంచి ఆ ఇంట్లో అందరికీ నేను శామ్నై కూర్చున్నాను. ఈవేళ మా ఊర్నుంచి కొత్తగా ఊరగాయలొచ్చాయి, అందుకని వచ్చాను. తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంటంతా అయిన తర్వాత ఆవిడ అన్నీ తీసుకొచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడ్ను వెనక్కి పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ, మీరు రొట్టె మీద బాగా వెన్న రాసి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి, కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుంది, అట్టే ఉపయోగించకండే అని హెచ్చరిక కూడా చేశాను. ఆవిడ సంతోషించి తీసుకుని వెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దాం అనిపించింది. ఈ చెంచాలు కత్తులు ఫోర్కులతోటి మన భోజనం చేయడానికి ఆట్టే వీలుగా ఉండటం లేదు. అందుకని ఒక్క పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకొని
మన ఆచారము అనుసరణీయమని నిశ్చయం చేసుకొని స్పూన్లు ఫోర్కులు వగైర పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను. పప్పు అన్నం తిండమైంది. రెండోసారి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కేవ్వున కేక వినపడింది. ఏమిటో అనుకుంటూ ఉంటే ఓ మిస్టర్ శామ్ అని పిలుపు వినపడ్డది. ఏం కొంప మునిగిందా అనుకొని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకొని లేద్దామనుకుంటూ ఉంటే ఒక్క ఊపులో ఓ శామ్ అంటూ ఏడుస్తూ ఇంటావిడ, ఆవిడ వెనకనే ఆవిడ కూతుళ్ళు గదిలో జొరబడ్డారు. ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా కంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చెయ్యి నాకుతూ ఉన్నాను. ఆవిడ అది వరకు పడ్డ బాధేమిటో తెలియదు గాని ఇప్పుడు మటుకు నా చెయ్యి చూసి ఓ ఓ ఓ అని ఓ వెర్రి కేక వేసి వెనక్కి విరుచుకొని మూర్చి వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంతవరకు నన్ను చూసి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దరూ ఆ ఉద్యమం మాన్కొని రెండు కన్నీటి చుక్కలు బలవంతాన్ని తెచ్చుకొని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్ళందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసి నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్లతో శామ్ శామ్ యూ అంటూ మళ్లీ మూర్చిపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను ఆవిడ దగ్గరికెళ్ళి పర్వాలేదండి, మీరెందుకలా కంగారు పడ్డారు, మీకేమీ భయం లేదు, అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్నానన్న మాట మర్చి ఆ చేత్తోటే ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్లీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు బుగ్గలు భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ సామ్, నన్ను చంపేశావ్ అంది గొల్లుమంది. పర్వాలేదు పర్వాలేదు, క్షమించండి అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడితువాల్తో ఆవిడ కళ్ళు బుగ్గలు వత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వితే తల్లి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నాకేసి గుడ్లప్పజెప్పి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఒక పావుగంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి ఓ శామ్, యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్, యు రియలీ కిల్డ్ మీ, నువ్వు చాలా చెడ్డవాడవు, నన్ను చంపినంత పని చేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునండి, ఇంతకు మీకేం జరిగిందో ఎందుకలా భయపడ్డారో నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు, నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయనా, ఇందులో నీ తప్పేమీ లేదు, నా మీద అభిమానంతో సరదాగా మీ ఊరగాయ రుచి చూడమని ఇచ్చావు, నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నేను భోజనం పెట్టగానే ఒక రొట్టె ముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టిచ్చి నోట్లో పెట్టేసరికి నషాళం అంటింది. ఆ బాధలో ఏం చేయాలో తోచక నీ గదిలోకొచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తిండమే కాక ఆ చెయ్యి నాకుతూ ఉంటే నాకు మూర్చ వచ్చినంత పాలయ్యింది. ఈ పద్ధతులు మాకు అలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది. అంతకంటే మరేం లేదు, నిన్నోడికే కంగారు పెట్టాను, నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే కూతుళ్ళు ఆవిడను అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వి పరుగుదీశారు. మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ, ఆ చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అంతా కథ కింద రాజుతో చెప్పేసరికి రాజు విరగబడి ఒక్కటే నవ్వు. ఆ రోజస్తమానం తలుచుకు తలుచుకొని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజున్న ఇంటావిడకు కూడా చెప్పాం, వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అక్కడ్నుంచి రాజు మిత్రబృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందర్నీ నవ్విస్తూ ఆనంద పరవశుల్ని చేశాడు. నాకు పాఠాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీషు నాకు చాలా తొందరగా బాగా వస్తోందని మా మాస్టారు హృదయపూర్వకంగా నన్ను అభినందించారు.
మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజు కాసేపు ఇండియన్ అసోసియేషన్కు వెళ్లడం, అక్కడ ఓ గంటో 2 గంటలో కూర్చుని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను. అలా బాగా కాలక్షేపం అవుతూ ఉండేది. తరువాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగువాళ్లే కాక అరవ్వాళ్లు, మలయాళీలు, ఒకళ్ళిద్దరు కన్నడిగలు, బెంగాలీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం కలుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో ఇలా పరిచయం ఏర్పడడం, వాళ్లందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఒకరోజున మా రాజు నా గదికొచ్చి, రేపు ఊళ్ళో ఓ దొరసాని స్థితిపర్రాలు పెద్ద ఇంటిది, విద్యావతి కూడా, ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు, అంటే సంవత్సరానికి 2-3 సార్లు మనవాళ్ళని కొందరిని, ఇక్కడి వాళ్ళని కొందరిని, యువతి యువకులను ఆహ్వానించి వాళ్ళకు చిన్న పార్టీ ఇస్తూ ఉంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్దాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమన్నా మీటింగు, ఉపన్యాసాలు ఇలాంటిదేమన్నానా, లేక ఇంకేమన్నా ఉంటుందా? అంటే ఇక్కడ పద్ధతులు ఏమిటో, జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బే, సభా ఉపన్యాసాలు అలాంటి గొడవే ఉండదు. 10 మందిని కలుసుకోవడం, కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, టీ పలహారాలు సేవించడం, మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా పాడేవాళ్ళుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్, అంటే ఇంట్లోనే ఆడుకునే ఆటలు ఏమన్నా వ్యవధి ఉంటే ఆడుకోవడం, తరువాత ఎవరిదారిన వాళ్ళు చక్కా పోవడమున్ను, ఇది పద్ధతి, అంతకంటే మరేం లేదు అన్నాడు. మన మామూలు డ్రెస్సు, పైన ఓవర్ కోటు, నెత్తిమీద హ్యాటు పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళడం. అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బట్లర్ వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే మన్ని, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన ఓవర్ కోటు, టోపీ తీసుకొని భద్రపరుస్తాడు. మనల్ని లోపల హాల్లోకి తీసుకువెళ్తాడు. అక్కడి యజమానురాలొచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ హౌడు ఇడు అంటుంది. అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. తరువాత మనల్ని తీసుకువెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. ఆ తర్వాత కార్యక్రమం ఇందాక నేను చెప్పినట్లుగానే కబుర్లతో ప్రారంభమవుతుంది అన్నాడు. సరే, ఇక్కడ వేడుక చూద్దామని, అలాగే వస్తానని, నువ్వు కూడా ఉంటావు కదా, నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను. నేనొచ్చి నిన్ను తీసుకువెళ్తాననుకో, ఏ కారణం చేతనైనా నేను రాలేకపోతే వెళ్లవలసిన చోటు, చిరునామా, ఎలా వెళ్లాలో అన్నీ వివరంగా రాసి నీకిస్తాను. నా కోసం 3:30 వరకు చూడు. అప్పటికీ నేను రాలేకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసేయి, నీకేం భయం లేదు, ఎక్కడా తప్పిపో అని చెప్పి ఒక కాగితం మీదను అన్నీ వివరంగా రాసి ఒక ప్లాన్ కూడా వేసి ఇచ్చాడు పాపం. ఇంకా నేను వెళ్తానని బయలుదేరుతుంటే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్ళగానే అక్కడ నౌకర్ కానీ యజమానురాలు కానీ, వుడ్ యు లైక్ టు హ్యావ్ ఎ వాష్ అండ్ బ్రష్ అప్ అని అడుగుతారు. అంటే నీ ముఖం చేతులు కడుక్కోవడం కానీ, తల దువ్వుకోవడం కానీ, అల్పాచమనం కానీ చేసుకోవాల్సిన అవసరం కానీ ఉంటే ఎస్ అని, లేదంటే నో థ్యాంక్ యూ అని కానీ అంటే సరిపోతుంది. ఇది మర్చిపోక, జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేనని ఇంటికి బయలుదేరొచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలతో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెంసేపు చదువుకొని పడుకున్నాను. నమస్తే, దిస్ ఇస్ భూవిక, నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా ద వాయిస్ ఆఫ్